చేతులు పైన చర్మం ముడతలు పడిపోతున్నాయా? అలానే అరచేతుల పైన మీకు ఇక్కడ అంతా చర్మానికి ముడతలు ఎక్కువ అవుతున్నాయా? ఏళ్ళ దగ్గర బాగా ముడతలు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయా? అలాంటి వాటికి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకందరికీ నేను చెప్తుంది ఏంటంటే, చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. చక్కగా మీరు ఇట్లాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకొని మంచిగా స్కిన్ని రీజువినేట్ చేసుకోవచ్చు. స్కిన్ని రీజువినేట్ చేసుకొని మంచి రిజల్ట్స్ తోటి మీరు చక్కగా చేసుకోవచ్చు. అయితే చేతులపైన ముడతలు, కాళ్ళపైన ముడతలు ఉన్నప్పుడు సింపుల్ మాయిశ్చరైజర్ అనేది మీరు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఫైన్ లైన్స్ అది ఉన్నప్పుడు హైడ్రేషన్ సరిగా లేకుండా, చర్మం పైన పొల్యూషన్ తోటి, దుమ్ము ధూళితోటి, అలాగే సూర్యుడి వెలుతురుతోటి, అలాగే ఎండతోటి బాగా డ్యామేజ్ అయ్యే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఎండకి డ్యామేజ్ అయ్యే వాటికి మీరు మంచి రికవరీ కావాలనంటే మంచి సన్స్క్రీన్, దాంతోపాటు చక్కగా మంచి మాయిశ్చరైజర్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. ఏ సన్స్క్రీన్ వాడాలి చేతుల మీద, కాళ్ళ గురించి అని చెప్పి నిన్న ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. అది సన్స్క్రీన్స్ అనేది ఏ విధంగా వాడతారనే దాని గురించి అని నేను మీకు ఒక సిరీస్ చేశాను. ఒక సన్స్క్రీన్ ఎలా సెలెక్ట్ చేయాలి, దాన్ని ఏ విధంగా వాడాలి అనే దాని గురించి నా సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సన్స్క్రీన్ ఒకటి వాడుతూ దాంతోపాటు ఒక మంచి మాయిశ్చరైజర్, సెరమైడ్ కానీ హైలురానిక్ యాసిడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్తో పాటు షియా బటర్, మ్యాంగో బటర్, కోకోవా బటర్, ఇలాంటి బటర్స్ ఉన్న క్రీమ్స్ని మనం మంచిగా యూజ్ చేసి చక్కగా చర్మాన్ని హైడ్రేట్ చేయొచ్చండి. అలానే మంచి హైడ్రేటింగ్ సోప్స్ కూడా మనం వాడచ్చు. హైడ్రేటింగ్ సోప్స్లో మనకి మంచి సోప్స్ అనేటివి ఉంటుందండి. గ్లూటథయాన్ బేస్డ్ సోప్స్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. సో అది కూడా మనం యూస్ చేస్తూ చర్మాన్ని మంచిగా చేసుకోవచ్చండి. ఇలాంటిదే కాకుండా చర్మాన్ని మనం చక్కగా సంరక్షించుకోవాలనంటే ఇతరత్ర ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీస్, అలానే మంచి ఇంటెన్సిటీ అల్ట్రాసౌండ్ డివైసెస్, రేడియో ఫ్రీక్వెన్సీ డివైసెస్ తోటి మనం చర్మాన్ని స్టిమ్యులేట్ చేయొచ్చండి. హైడ్రాఫేషియల్ అనే దాంతో కూడా మనం చర్మాన్ని మంచిగా స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. అలానే ఫోటోఫేషియల్ లేజర్స్ అనేటిది కూడా మనం చర్మానికి మంచిగా యూజ్ చేయొచ్చండి. దాంతోపాటు లేజర్ టోనింగ్, ఫ్రాక్షనల్ లేజర్ టోనింగ్స్ తోటి కూడా మనము మంచిగా చర్మాన్ని రీజువినేట్ చేయొచ్చండి. ఇలాంటివి రీజువినేషన్ చేస్తున్నప్పుడు మీకు డర్మోఫ్రాక్స్ తోటి కూడా మనం మంచి సీరమ్స్ని ఇన్ఫ్యూజ్ చేసి చర్మాన్ని కూడా రీజువినేట్ చేయొచ్చు. ఇవన్నీ నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అండి. రిపీటేటివ్ సెషన్స్, సీక్వెన్షియల్ సెషన్స్ అనేవి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సెషన్స్ చేసినప్పుడు మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, పైన పొర కింద పొర వరకు మనకి మంచిగా రీజువినేషన్ అవుతుంది. ఒకవేళ కింద పొర ఫ్యాట్ ప్యాడ్ అనేది మనకి, కొవ్వు లేయర్ అనేది మనకి ఒకవేళ డిసింటిగ్రేట్ అవుతే, ఆ డిసింటిగ్రేట్ అయిన ఫ్యాట్ ప్యాడ్ లేయర్ని మనం రీజువినేట్గా చేయాలి అనంటే హైలురానిక్ యాసిడ్ ఫిల్లర్స్ అనేటివి మనం చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అది ఏముండదండి, హైలురానిక్ యాసిడ్ అనేది మనం చర్మం కింద మనకి డిపాజిట్ చేస్తామండి. చిన్నగా దాన్ని ఎంట్రీ తీసుకొని దాని లోపల మనం డిపాజిట్ చేసామనుకోండి, చక్కగా మనకి చర్మం అనేది అంతా అక్కడ నీట్గా సెట్ అవుతుంది అనమాట. దాన్ని మనం మంచిగా మసాజ్ చేసుకుంటే ఆ హైలురానిక్ యాసిడ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిన చర్మంతో మనకి చక్కగా మంచిగా వ్రింకిల్స్ అనేది తగ్గి బాగుంటుందండి. ఇది 3 నెలల నుంచి 6 నెలల వరకు, 6 నెలల నుంచి మీకు దాదాపుగా సంవత్సరం వరకు కూడా మంచి రిజల్ట్స్ అనేటివి రావటం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఫిల్లర్స్ అనేటిది మీరు చక్కగా యూస్ చేస్తూ, మీరు మంచి క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, సన్స్క్రీన్స్ యూస్ చేస్తూ, చేతులపైన కాళ్ళపైన యాంటీ ఏజింగ్ ప్రొసీజర్స్ తీసుకుంటూ కూడా మీ చర్మాన్ని మంచిగా సంరక్షించుకోగలరు. ముఖం పైనే కాకుండా మెడపైన కూడా, అలానే భుజం పైన కూడా, ఛాతి పైన కూడా, అలానే చేతులపైన కూడా మనము జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనం మంచిగా చర్మాన్ని సంరక్షించుకుంటే చక్కటి చర్మం అనేది మన సొంతం అవుతుంది. సో కాళ్ళ మీద, చేతుల మీద సన్స్క్రీన్సే కాకుండా మాయిశ్చరైజర్స్, అలానే నైట్ టైం సీరమ్స్, రిపేర్ క్రీమ్స్, అలానే మంచి సోపు, అలానే గ్లూటథయాన్, ఇతరత్ర యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనం తీసుకుంటూ, డైట్ పరంగా కూడా మార్పులు చేసుకుంటూ, లైఫ్ స్టైల్ పరంగా మార్పులు చేసుకుంటూ, యాంటీ ఏజింగ్ ప్రొసీజర్స్ అనేది కూడా మనం చక్కగా చేసి మంచి రిజల్ట్స్ అనేటివి మనం తీసుకురావచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇతరత్ర వాళ్ళకి ఎవరికైనా చర్మము, చేతులపైన ఇబ్బందిగా అనిపించింది, ట్రీట్మెంట్స్ లేవు, అధైర్యపడుతున్నారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయి అని అంటే వాళ్ళకి ఇటువంటి వీడియోస్ అనేది షేర్ చేయండి. వాళ్ళకి ధైర్యం నూరిపోసి అవేర్నెస్ కూడా తీసుకురండి. అలానే మంచి రిజల్ట్స్ రావాలంటే మీరు మా దగ్గరకు వచ్చి, అసలుకి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం ఉంది, ఎటువంటి ప్రొసీజర్స్ చేసుకోవాలి అనే దాని గురించి అని మీరు తెలుసుకోవచ్చు. సో ఇదండి విషయం. మీకు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే
నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా మీకు తెలుస్తుంది. గంట ఐకన్ని మీరు నొక్కితే తప్పకుండా మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీల్స్ హైదరాబాద్లో చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.